గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విదేశాలకు వెళ్లారనే ప్రచారం నేపథ్యంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వంశీ ఎక్కడ దాక్కున్నా సరే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు క్లారిటీగా చెబుతున్నారు. మరి వంశీ ఇండియాలో ఉన్నారా లేక విదేశాల్లో తలదాచుకున్నారా అన్నది మాత్రం సస్పెన్స్ నెలకొంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు వైసీపీ నేతలు దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో గాయపడిన టీడీపీ నేతలపై అప్పట్లో కేసులు నమోదు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అర్ధరాత్రి వరకు జీపులో వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. చివరికి వైసీపీ ప్రభుత్వంలో కేసును పక్కదోవ పట్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం టీడీపీ కార్యాలయ ధ్వంసం కేసును సీరియస్ గా తీసుకుంది. ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు కేసులు నమోదు చేసి పలువురు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సైతం నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు 3 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. వంశీ విదేశాలకు వెళ్లారనే ప్రచారం నేపథ్యంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కానీ పోలీసు అధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని ధృవీకరించడం లేదు. కేసు దర్యాప్తులో ఉన్న కారణంగా తాము ఎలాంటి విషయాలు వెల్లడించలేమని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. వంశీ గురించి తెలుసుకునేందుకు ఇమిగ్రేషన్ అధికారులను సంప్రదించామని చెబుతున్నారు. వంశీ విదేశాలకు వెళ్లినా సరే పోలీసులను అక్కడికి పంపి అరెస్టు చేయించి తీసుకువస్తామంటున్నారు. మరోవైపు ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన రోజు వంశీ విదేశాలకు చెక్కేసినట్లు సమాచారం. అయితే వంశీ భారతదేశంలో ఉన్నారా లేక విదేశాలకు వెళ్లారా అనే దానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. వంశీ కోసం బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్, బళ్ళారిలో ఆచూకీ కనుగొనేందుకు పోలీస్ బృందాలు అన్వేషిస్తున్నాయి.